తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు అన్నారు. దీంతో రాగల 24 గంటలు ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో అల్లూరు జిల్లా చింతూరులో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాలు ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఒరిస్సా తీరంలోని చిల్కా సరస్సుకు సమీపంలో అయితే కేంద్రీకృతమై ఉంది. అయితే ఏదైతే వాయుగుండం ప్రభావంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే అల్లూరు జిల్లాలోని చింతూరులో 21 సెంటీమీటర్ల అధిక వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ వాయుగుండం సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చేందుకు మనతో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రస్తుతం వాయుగుండం ఎక్కడ ఉంది? అసలు దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉండబోతుంది? నిన్న ఏర్పడినటువంటి ఈ వాయుగుండం ఇది క్రమేపీ వాయు దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం అయితే ఈరోజు ఉదయానికి అది ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలుకాలేకి దగ్గరలో పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 50 కిలోమీటర్ దూరంలోనూ, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి ఈశాన్య దిశలో అయితే 70 కిలోమీటర్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ బలహీనపడుతూ అంటే నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో అది తీవ్ర అల్పీడనంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అది అదే దిశలో అంటే వాయు దిశలోనే వెళ్తూ ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం వైపు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత నెక్స్ట్ మ్యాక్సిమమ్ ఈ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మనం కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ టు అతి భారీ వర్షపాతం కూడా నమోదు కావచ్చని మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతోంది. స్పెసిఫిక్గా చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇది ఏలూరు, అల్లూరు, సీతారామ జిల్లాలో 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రపై ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? ఇది ఆల్మోస్ట్ కోస్ట్ మీద ఉంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంకా క్రమేపీ దీని ఇంపాక్ట్ మనకి తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ 1 or 2 డేస్ వరకు ఇది రెయిన్ఫాల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. తీరం దాటిన తర్వాత వాయుగుండం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అది ఏ దిశగా పయనించబోతుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ అది తీరం మీద ఉంది. అది ఇంకా ఫర్దర్గా వాయు దిశలోనే వెళ్తూ క్రమేపీ బలహీనపడుతూ అది ఛత్తీస్గఢ్ అటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ వాయుగుండం నేపథ్యంలో రానున్న 24 గంటల్లో అసలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలు కొరలు ఉన్నాయి? భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే ఏలూరు, అల్లూరు, సీతారామరాజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే భారీ వర్షాలు కూడా ఆల్రెడీ చాలా జిల్లాల్లో మనం చెప్పడం జరిగింది. ఈ యాక్టివిటీ 24 అవర్స్ వరకు కూడా భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఒరిస్సా తీరంలోని చిలకా సరస్సుకు దగ్గరలో కేంద్రీకృతం ఉందని చెప్పేసి అయితే విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని చెప్పేసి అయితే స్పష్టంగా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది. రాగల 24 గంటల్లో వాయుగుండం ప్రభావంతో ఏలూరు, అల్లూరు, సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో రమేష్, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.